హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా అందరం చక్కగా జరుపుకుందాము ఆగస్ట్ 15th. సో గొప్పగా జరుపుకుందాము, మన పిల్లలకు కూడా చెప్తాము ఈరోజు స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పేసి. సో ఇకపోతే ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా రెండు కొత్త సోపులు చేద్దామని ఈ మధ్య చేశాను. సో ఒకటి గ్లూటాథయాన్ అడుగుతూ ఉన్నారు, గ్లూటాథయాన్ సోప్స్ కావాలి అని చాలామంది. మార్కెట్లో దొరుకుతున్నాయి మేడం, మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పేసి హెజిటేట్ చేశాను. కానీ గ్లూటాథయాన్ ఒక్కటే కాకుండా దాంట్లో జిన్సెంగ్ కూడా యాడ్ చేశాను మా మీకోసం. సో జిన్సెంగ్ మీకు తెలిసిందే, మీరు ట్రేసెస్లో తీసుకుంటే కూడా ఎంతో అద్భుతంగా మీ స్కిన్ మీద పనిచేస్తుంది. నార్త్ ఈస్ట్ వాళ్ళు, తర్వాత జపాన్, చైనా, థాయిలాండ్ వాళ్ళంతా జిన్సెంగ్తో చాలా చాలా డ్రింక్స్ తాగుతారు, టీలు తాగుతారు, జ్యూసెస్ కూడా తాగుతూ ఉంటారు. మా మనకేంటంటే ఎక్కువగా దొరకదు. మన ఇండియన్ జిన్సెంగ్ ఉంది కదా, అశ్వగంధ ఉంది కదా, కానీ అశ్వగంధ ఏం తీసిపోయేదేం కాదు, కానీ ఇది ఎన్నో రెట్లు దానికంటే ఎక్కువగా పనిచేస్తుంది మా. సో అది యాడ్ చేశాను. యాక్చువల్గా దాదాపు 25 ఇయర్స్ బ్యాక్ జిన్సెంగ్ సోప్స్ తెప్పించుకునేదాన్ని, అప్పుడే చాలా కాస్ట్లీ అవి. సో ఇప్పుడేంటి అంటే ఇది కూడా కాస్ట్లీనేమ్మా, కాబట్టి కొద్దిగా తయారు చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. ఏంటి దీనివల్ల బెనిఫిట్ అంటారేమో, మీ స్కిన్ పిహెచ్ మెయింటైన్ చేస్తుంది, ముఖ్యంగా డ్రై అవనివ్వదు, బ్రైట్గా చేస్తుంది. జిన్సెంగ్ వల్ల కాదు, గ్లూటాథయాన్ వల్ల. అంటే సోప్స్తో బ్రైట్నెస్ వస్తాయని అడిగితే నేను రావని చెప్తూ ఉంటాను, కానీ కంపారిటివ్గా మిగతా సోప్స్ కంటే ఇది డెఫినెట్గా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది, కొంచెం బ్రైట్గా కూడా చేస్తుంది మా. మీకు ఇన్స్టెంట్గా కూడా రిజల్ట్ తెలుస్తుంది, ఇకపోతే చర్మాన్ని ఎండిపోనివ్వదు. చాలా మంచి సోప్, లాంగ్ రన్లో కూడా వాడచ్చు, కానీ చిన్నపిల్లలకు వాడకండి, 5 ఇయర్స్ లోపల పిల్లలకి. గ్లూటాథయాన్ వేశాను కాబట్టి. సో ఇది మా. అలానే పర్ల్ పౌడర్ కూడా కలిపాను దీంట్లో. సో చాలా క్యూట్గా ఉంటుంది, మంచి ఫ్రేగ్రెన్స్ కూడా. ఓకే, ఇది గోల్డ్ సోప్ కంటే కాస్ట్లీమా, కాబట్టి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, అందరికీ అందుబాటు ధరలో ఉండదు. నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే మామూలు ప్రైస్లో దీన్ని ఇవ్వలేను నేను, ఏమి అనుకోకండి. ఇకపోతే ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. పిల్లల కోసం చేశాను మా, పిల్లలకు కూడా సోప్స్ కావాలని అడుగుతూ ఉన్నారు, ఇన్ని రోజులకి చేశాను. ఇది కోకోనట్ మిల్క్, గోట్ మిల్క్ కలిపి చేసిన సోప్ మా. ఇది మీరు 1 ఇయర్ బేబీస్ నుంచి వాడచ్చు. అలానే పెద్దవాళ్ళ కోసం కూడా చేశాను మా, ఇది పిల్లలకైతే, ఇది పెద్దవాళ్ళకి. ఇది మరీ అంత కాస్ట్లీ కాదు, అలానే మరీ చీప్ కూడా కాదు. సో చాలా మంచి ఫ్రేగ్రెన్స్, చాలా డెలికేట్ సోప్ మా. పిల్లలది చాలా సున్నితంగా ఉంటుంది కదా, వాళ్ళకి హ్యాపీగా వాడుకోవచ్చు, ఎలర్జీ రాదు, డ్రై అవ్వదు, చాలా స్మూత్గా ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ ఉంటుంది గోట్ మిల్క్లో, కాబట్టి దానివల్ల ఏంటి అంటే శుభ్రంగా క్లెన్స్ కూడా చేస్తుంది, బ్రైట్గా కూడా చేస్తుంది. అడ్వాంటేజ్ అన్నమాట ఇది. కొంతమంది చిన్న పిల్లలకు కూడా, మేడం మా పిల్లలు తెల్లగవ్వాలి అంటూ ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా దీనివల్లనే తెల్లగా వస్తారని చెప్పాను, కానీ డెఫినెట్గా ట్యాన్ అయితే రిమూవ్ చేస్తుంది మా. అంతో ఇంతో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ చాలా మంచి సోపు, మీ స్కిన్ అస్సలంటే అసలు డ్రై అవ్వదు మా. ఇంకా దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే సోప్స్ వల్ల ఎలర్జీ ఉంటుంది, ఎగ్జీమా ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా చాలా మంచిది మా ఈ సోపు. సోరియాసిస్ ఉండే వాళ్ళకి జనరల్గా సోప్ వాడద్దు అంటూ ఉంటారు, సున్నిపిండి వాడితే చాలా గరుగ్గా ఉంటుంది, సో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఇది సూపర్గా పనిచేస్తుంది అన్నమాట. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా వాడచ్చు, ఎందుకంటే గోట్ మిల్క్ సోప్ అందరికీ తెలిసింది. ఈ మధ్య నన్ను అందరూ అడుగుతున్నారు మీరేంటి చేయడం లేదని. లాంగ్ బ్యాక్ చేశాను మా గోట్ మిల్క్ సోపు, తర్వాత ఏందో ఇన్ని రకాల సోపులు ఎందుకు లేని మానేశాను, కానీ ఇప్పుడు కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేశాను. దానివల్ల ఇది చాలా చాలా స్పెషల్ సోప్, పిల్లలకి మౌల్డ్ కూడా మార్చాను మా. చాలా క్యూట్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, కాకపోతే కలర్ ఏం వేయలేదు మా, న్యాచురల్ కలర్ ఇది. ఓకేనా, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా కాస్ట్లీ ఇది మా, చాలా మైల్డ్ ఇది వేశాను, అరోమా ఆయిల్స్ అయితే కాదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. మీరు తీసుకునే ధరలోనే ఉంటుంది, చిన్న బిడ్డలకైతే ఒక సోపు 2-3 నెలలు కూడా వస్తుంది మీరు బాడీ అంతా వాడితే కూడా.
ఓకే ఇవి రెండు చాలా స్పెషల్ ప్రోడక్ట్ మా జిన్సెంగ్ గ్లూటాథయాన్ సోప్ ఒకటి అలానే గోట్ మిల్క్ అండ్ కోకోనట్ మిల్క్తో చేసిన సోప్ ఒకటి ఈ రెండు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా రెండు సూపర్గా ఉంటాయి ఇవి కంపారిటివ్గా చాలా కాస్ట్లీ ఇది అంత కాదు మీరు పెట్టుకునే ధరల్లోనే ఉంటుంది ఓకే ఇకపోతే చాలామంది అడుగుతూ ఉన్నారు అంటే మామూలు వాళ్ళకి ఇది కొన్ని ఈ మోడ్లో చేశాను చూపించడం మర్చిపోయాను ఇది చిన్నపిల్లలకమ్మా మామూలుగా పెద్దవాళ్ళకి ఈ ఫ్లవర్ మోడల్లోనే చేశాను ఇంకా అబ్బాయిలు కొంతమంది ఈ ఫ్లవర్ మోడల్ వద్దంటూ ఉన్నారు వాళ్ళ కోసం మామూలుగా కూడా ఓవల్ షేప్లో చేసిస్తాను ఓకే ఇకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్లకు ఏం వాడాలి మేడం మాకు మాయిశ్చర్ వాడుతుంటే ఆయిలీగా అయిపోతుంది సో ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి క్రీమ్ పెడితే పింపుల్స్ వస్తున్నాయి ఇలా అడుగుతూ ఉన్నారు మా నన్ను సో వాళ్ళ కోసంగా చూపిస్తానమ్మా ఇది స్పెషల్ మాయిశ్చరైజర్ మా స్పెషల్ ఫేస్ మాయిశ్చరైజర్ ఇది మీకు నాన్ గ్రీజీ ఆయిలీగా ఉండదు లాట్ ఆఫ్ మాయిశ్చర్ ఇస్తుంది ఎందుకంటే హెచ్ఏ ప్రోడక్ట్ ఇది ఇది ఉంది దీనికంటే చిన్న సైజు కూడా ఉంది ఇది 50 grams మా 15 grams కూడా ఉంది 15 grams కూడా ఉంది మీరు ఒక 0.5 gram కంటే తక్కువ తీసుకుంటే కూడా చాలు మీకు ఫేస్ అండ్ నెక్ వస్తుంది డ్రైనెస్ అనేది ఉండదుమా మీరు అప్లై చేసిన తర్వాత 2 మినిట్స్లో మీ చర్మంలోకి ఇంకిపోతుంది హెచ్ఏ ప్రోడక్ట్ కంపారిటివ్గా చాలా చాలా చీప్మా ఇంకా దీంట్లో చాలా వేస్తున్నాను నేను సో ఏ సీజన్లో అయినా మీరు వాడచ్చు సమ్మర్ ఆర్ వింటర్ రెయినీ సీజన్ ఎప్పుడైనా కానీ వాడచ్చు మైల్డ్ సన్స్క్రీన్లా కూడా పనిచేస్తుంది కానీ సన్స్క్రీన్ గురించి చెప్పాను కదా మీరు ఎస్పీఎఫ్ 70 వాడితే కూడా చెమట పట్టింది అరగంట సేపు ఉన్నారంటే ఏం పనిచేయదుమా గొడుగు వేసుకోవడం ఉత్తమము లేదా స్కార్ఫ్ కట్టుకోవడం ఉత్తమము ఓకేనా ఇకపోతే బ్రైట్నెస్ సీరం ఇది ఒక స్పెషల్ సీరం అందరికీ చాలా నచ్చింది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మైల్డ్గా పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వాడచ్చు కాకపోతే ఇది యుఎస్కి వాళ్ళకి పంపించలేమ్మా కొరియర్ ద్వారా పంపిస్తే తీసేస్తున్నారు కాబట్టి లిక్విడ్స్ని విదేశాలకు పంపించలేము మీ వాళ్ళు ఎవరైనా వస్తుంటే అడగండి వాళ్ళతో తెప్పించుకోండి అడుగుతున్నారు కానీ మేము పంపించలేకపోతూ ఉన్నాము యాంటీ రింకిల్ సీరమ్మ ఇది కూడా చెప్తూ ఉంటారు మేడం మేము మా పింపుల్స్ కోసమని చాలా పవర్ఫుల్ క్రీమ్స్ వాడాము చాలా డ్రై అయిపోయింది లేదా విటమిన్ సి సీరం వాడాము చాలా డ్రై అయిపోయింది అంతే మా విటమిన్ సి సీరం ఎక్కువ రోజులు వాడితే అంతే ఇంకా యాసిడ్ పీల్స్తో స్క్రబ్స్ వాడాము తర్వాత ఫేస్ వాష్లు వాడాము సోప్స్ వాడాము మేడం దీనివల్ల అంతా డ్రై అయిపోయింది అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మా ఫేస్ లిఫ్టింగ్ సీరం కానీ దీంట్లో హెచ్ఏ ఉంది హైలరోనిక్ యాసిడ్ ఉంది ఇది కేవలం పెద్దవాళ్ళకే కాదు పిల్లలు కూడా వాడుకోవచ్చు లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది ప్లస్ మీ రింకిల్స్ని పోగొడుతుంది ముఖ్యంగా అండర్ ఐస్ కింద రింకిల్స్ ఉంటాయి వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది మా ఇది సో హెచ్ఏ సీరం అనే వేరేది ఉంది నా దగ్గర అది కూడా మైల్డ్గా ఉంటుంది కానీ దానికంటే కూడా ఎఫెక్టివ్ మా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మీరు ఒక 3-4 డ్రాప్స్ వేసుకుంటే కూడా చాలన్నమాట ఇది సో అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇకపోతే సౌగంధి మసాజ్ క్రీమ్ ఇది చాలా బ్యూటిఫుల్ మసాజ్ క్రీమ్ మీకు గ్లో లేకపోయినా అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి కొంచెం షైనింగ్ కావాలన్నా కానీ ఇన్స్టెంట్గా కొంచెం ఒక 1 gram క్రీమ్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని బాగా మసాజ్ చేసుకోండి ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేయండి జనరల్ మసాజ్ మా అరౌండ్ ఐస్ నెక్కి దీనికి మీ రింకిల్స్ తగ్గుతాయి కొత్త గ్లో వస్తుంది స్కిన్ రీజువనేట్ అవుతుంది అవునమ్మా అంతకుముందు ఆల్మండ్ క్రీమ్ ఇచ్చేదాన్ని కదా ఆల్మండ్ క్రీమ్లో ఈ సౌగంధి అనే ప్రోడక్ట్ ఇంకొకటి వాడాను సో మీరు గమనిస్తే నావన్నీ చాలా వరకు అచ్చమైన సాంస్క్రిట్ నేమ్స్ ఉంటాయమ్మా సౌగంధిక పుష్పం అంటాం కదా అది కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట సో నేను అలా వాడాను దీన్ని చాలా బాగుంటుంది కాబట్టి ఇది ట్రై చేయండి మీ స్కిన్ డల్గా ఉన్నా డీహైడ్రేట్ అయిపోయినా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ముడతలు ఎక్కువగా ఉన్నా అలసటగా ఉన్నా మెడ మీద చాలా రింకిల్స్ ఉన్నా కానీ వాడి చూడండి మా
ఆల్మండ్ క్రీము మసాజ్ క్రీమ్స్ ఎలా వాడతారో అలా అన్నమాట. కానీ 15 to 20 మినిట్స్ ఉంచుకోండి, అంతకంటే ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. 0.5 గ్రామ్ నుంచి 1 గ్రామ్ తీసుకుంటే చాలు. ఈ డబ్బా తీసుకున్నారనుకోండి, మీరు రోజు వాడితే కూడా ఆల్మోస్ట్ 2 నెలలు వస్తుంది అన్నమాట ఇది. ఓకే, ఇది ఇవి ఈ మధ్య మీకు చెప్పలేదు అందుకని ఒకసారి చూపించాను. ఇక లాస్ట్లో ఇంకా ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. కేవలం తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్టు కాదమ్మా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాము. ఇంట్లో ఒక పాపో బాబో ఉంటే నువ్వు నల్లగా ఉన్నావు, వాళ్ళు తెల్లగా ఉన్నారు, వాడు బాగున్నాడు, నువ్వు బాగలేవు, ఇలా కంపేర్ చేస్తూ ఉంటాం. మనమే పేరెంట్స్మే. సో మనం ఇంట్లో వాళ్ళమే డిస్కరేజ్ చేస్తూ ఉంటామా, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, మేనమామలు, మేనత్తలు, పిన్ని, బాబాయిలు, ఇలా అన్నమాట. ఏమా నల్లగా ఉంటే మనుషులు కాదా? వాళ్ళకి తెలివితేటలు ఉండవా? వాళ్ళు అందంగా ఉండరా? వాళ్ళు ముందుకెళ్ళలేరా? ప్రపంచంలో మంచి మంచి పొజిషన్లో ఉండే వాళ్ళందరూ తెల్లగా ఉన్నవాళ్ళే ఉన్నారా? మామూలు కలర్తో ఉన్నవాళ్ళు లేరా? వాళ్ళు మనుషులు కాదమ్మా. ఈ పిచ్చే రాను 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 పెరిగిపోతూ ఉంది. ఏదో ఒక అమ్మాయి ఏదో ఎండలో తిరిగింది, డార్క్ అయింది, మేడం బ్రైట్నెస్ ప్రోడక్ట్స్ కావాలి అంటే సంతోషంగా ఇస్తాను. బాగా బ్రైట్గా ఉండేవాళ్ళు కూడా వచ్చి నేను ఇంకా బ్రైట్గా అవ్వాలి మేడం, ఏమి అంటే పెళ్లి చూపులు ఉన్నాయి, ఓకే పెళ్లి చూపుల వరకు ఓకే, నేను ఇంకా బాగుండాలి అంటే తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్టమ్మా. లేదు, పిగ్మెంటేషన్ ఉంది, ఒక దగ్గర తెల్లగా ఉన్నారు, ఒక దగ్గర డార్క్గా ఉన్నారు, అది అని ఈవెంటోన్ అంటాము, దానికి ప్రోడక్ట్స్ వాడచ్చు. పుట్టకతో డార్క్గా ఉన్నాము, ఎంతవరకు కలర్ వస్తారమ్మా మీరు? ఎండలో తిరగమా, ఆడుకోమా, ఒక పనులు చేసుకోమా, ఎప్పుడు తెల్లగా ఉంటామా రూమ్స్లో కూర్చొని? మా కొంతమంది వాళ్ళ జీన్స్ వాళ్ళ ఉండే ప్రదేశాన్ని బట్టి తెల్లగా ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదమ్మా. ప్రపంచంలో మంచి మామూలు కలర్ ఉండి అందంగా ఉండేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ముఖ్యంగా మీరు గ్లోయింగ్ స్కిన్తో, మెరిసే చర్మంతో ఉండి, హెయిర్ని శుభ్రంగా పెట్టుకొని, మంచిగా చురుగ్గా ఉండే కళ్ళతో, మంచి నవ్వుతో ఉన్నారంటే మీకంటే అందంగా ఎవరు ఉండరు. స్కిన్ మెయింటైన్ చేయండి, నేను వద్దని చెప్పను, కానీ దానికోసం అర్రులు చాచకండి. అదే పనిగా టెన్షన్ పడిపోయేసి ఇంకా బయటకు వెళ్ళను, ఒకళ్ళతో కలవలేను, నా మొహం ఎవరికి చూపించలేను, ఇలాంటి భావాలు వద్దుమ్మా. మన పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాము, పేరెంట్స్ చేయాలి, ముఖ్యంగా తల్లి చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నా, చాలా తెల్లగా ఉన్నా, చాలా నల్లగా ఉన్నా, నువ్వు అందంగా ఉన్నా అనే విషయం వాళ్ళకి చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరైనా బంధువులు మీ ఇంటికి వచ్చి కామెంట్ చేస్తుంటే బ్లంట్గా వాళ్ళ మొహాన్ని చెప్పండి, ఇలా కామెంట్ చెయ్యొద్దు, కామెంట్ చేసే పని అయితే నా ఇంటికి రావద్దు అని చెప్పండి. ఏం తప్పు లేదమ్మా. పిల్లలు 10 ఇయర్స్ 11 ఇయర్స్ పిల్లలు కూడా డిప్రెస్ అయిపోతున్నారమ్మా, ఇది అమానుషం. అలా ఎంకరేజ్ చేయకండి, ఏం పర్వాలేదు. అలా కామెంట్ చేసేవాళ్ళు మన ఇళ్ళకి రాకపోతే తప్పేం లేదు. బుద్ధున్నోళ్ళు అయితే అలాంటి కామెంట్లు చేయరు. నాకు చాలా కోపం వస్తుంది ఇలాంటి విషయాలలో. నా ప్రొఫెషన్ అదిమ్మా, మనుషుల్ని బ్రైట్గా చేయడము, చక్కగా ఉంచడము. కానీ తెల్లగా ఉన్నవాళ్ళు అందంగా ఉంటారంటే నేను అసలు ఒప్పుకోను, ఇస్తాను. కొంతమందికి నేను బ్లంట్గా నీకు వద్దమ్మా పాప, నువ్వు స్టూడెంట్వి, నీకు వద్దు అంటే ఏడ్చినంత పని చేస్తారు. ఏమైనా చేయండి మేడం, నేను అసలు అందరిలో మొహం చూపించలేకపోతున్నాను అంటారు. అమ్మాయి చక్కగా ఉంటుంది, చామంతి అయితే చాలా అందంగా ఉంటుంది, కానీ అమ్మాయికి అన్నం కనిపించదు. తెల్లగా ఉండేవాళ్ళు మాత్రమే అందంగా కనిపిస్తున్నారు అమ్మాయికి. ఈ ధోరణి చాలా తప్పుమ్మా. రాను రాను మరి సమాజం ఏమైపోతుందో ఏంటో, అంటే తెల్లగా ఉండేవాళ్ళు బ్రతకాలా ఏంటి ప్రపంచంలో? ఆలోచించండి మా పేరెంట్స్, ఆలోచించండి. ఓకేనా? సో నీట్గా స్కిన్ పెట్టుకోండిమా, తెల్లగా కాదు. నేను అదే చెప్తాను, డస్కీ స్కిన్ ఉన్నవాళ్ళు, అంటే చామన్ సాయి ఉన్నవాళ్ళు కూడా చాలా చక్కగా అందంగా కనిపించవచ్చు. ఓకేనా? ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. బాయ్.